నేటి దిన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. లూకాసు వార్త 6:6-7 చదువుకుందాం. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభుని యొక్క కృపా సమాధానాలు ఏకీవించిన మనలను కలుగునుగాక. ఆమేన్. ప్రియదేవుని విశ్వాసులారా, నేటి దినము 29వ తారీఖు సోమవారపు దినము, స్వస్థ ప్రార్థన దినము, బైబుల్ మిషన్ 86వ మహోత్సవములలో చివరి దినమై ఉన్నది. ఈ 29వ తారీఖున ప్రభు చేసిన ఒక స్వస్థతను గురించి మనము ధ్యానించుకుందాం. ఆ కాలం ముందు ప్రభు విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఊచ చేయగలవాడిని ప్రభు చూసిన వారై ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమున ఏ పనియు చేయకూడదు అన్నది ఇశ్రాయేలు జనాంగం యొక్క ఆచారమై ఉండగా, పరిసయ్యులు శాస్త్రులందరూ కూడా ప్రభు ఆయన శిష్యులు ఆ రోజున అనేక మందిని బాగుపరుచుట లేకపోతే వారు వెన్నులు త్రుంచుట ఇలాంటివి చూసినప్పుడు వారిని ఆటంకపరిచిన వారై ఉన్నారు. ప్రభు ఆ రోజున స్వస్థపరుస్తారేమో అని చూద్దామని వారు స్వస్థత కొరకు ఆ విశ్వాసి ఎదురు చూచుండగా ప్రభు సమాజ మందిరంలో ప్రవేశించి ఆ ఊచ చేయగలిగిన వాడితో ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఊచ చెయ్యి అనగా ఏమిటి అని మనం గమనిస్తే, స్పర్శ లేకపోవుట, రక్త ప్రసరణ జరగకపోవుట, ఏ అవయవమునకైతే రక్త ప్రసరణ జరగదో ఆ అవయవము చచ్చుబడిపోతుంది. ఆ యొక్క చేతిని ఎత్తటానికి కూడా, లేకపోతే ఆ చేతితో ఏదైనా పని చేయడానికి కూడా, ఆ చేతిని కదిలించడానికి కూడా ఆ యొక్క వ్యక్తికి శక్తి ఉండదు. ఎందుకనంటే ఆ యొక్క చెయ్యి తన శరీరంలో ఒక భాగంగా కనబడుతున్నా రక్త ప్రసరణ లేకపోవటం వలన అది చచ్చుబడింది అయిపోతుంది. అలాంటి ఊచ చేయగలిగిన వాడితో ప్రభు అంటున్నారు కదా, నువ్వు లేచి మధ్య నిలువమంటున్నారు. ఆ వ్యక్తి లేచి నిలవబడ్డాడు. ప్రభు అంటున్నారు, నీ చెయ్యి చాపుము అంటున్నారు ప్రభు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న వారులారా, చెయ్యి చాపమంటానికి ఆ వ్యక్తి ఎలా చాపగలడు అని మనం ఆలోచిస్తే, లేచి నిలవమన్నప్పుడు ఎంతైతే ఆనందముతో, లేకపోతే ఏ విశ్వాసముతో ఆ వ్యక్తి లేచాడు. అతని చెయ్యి చాపమన్నప్పుడు కూడా చెయ్యి చాపడానికి అతని చేతికి రక్త ప్రసరణ లేదు, కానీ విశ్వాసము కలిగిన ఆ వ్యక్తి చెయ్యి చాపాలి అన్న తొలంపు. మరి ఒక చేతితో మీరు వాక్యంలో గమనిస్తే అతని కుడి చేయి ఊచ చేయి గనుక అతడు ఎడమ చేతితో ఆ యొక్క కుడి చేతిని చాపి ఉండవచ్చు. ప్రయాసపడ్డాడు, ప్రతిఫలాన్ని సంపాదించుకున్నాడు. మీరు ఆ యొక్క భాగములో చివరు చూసినట్లయితే 10వ వచనములో వారందరినీ చుట్టూ కలయజూచి నీ చేయి చాపమని వారితో చెప్పెను, వాడాలాగు నా చేయగానే వాని చేయి బాగుపడెను. అతని విశ్వాసమే అతని స్వస్థపరిచింది. ప్రభు అంటారు కదా, విశ్వాసయుతమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరచును, ఏ రోగమునైనా స్వస్థపరచును. ఈ మహోత్సవాల స్థలములో స్వస్థత కొరకు వచ్చిన వారులారా, విశ్వాసం కలిగి ప్రార్థించండి. అట్టి రోగమైనా ఇటు రోగమైనా ఎటు రోగమైనా ప్రభువే బాగు చేస్తారు. ఆ ఊచ చేయగలిగిన వాడు విశ్వాసం కలిగి తన యొక్క ఎడమ చేత్తో ఆ యొక్క కుడి చేతిని చాపి ఉండవచ్చు, లేదా తనలోని తలంపు, తనలోని ఆలోచన, ప్రయాసపడి ఆ కుడి చేయిని ఏదో విధంగా చాపి ఉండవచ్చు. చాపుటను బట్టి తాను ప్రతిఫలం పొంది రక్త ప్రసరణ లేని ఆ యొక్క చేతికి ప్రభువే తన రక్తాన్ని ప్రోక్షించి రక్త ప్రసరణ ఇచ్చారు. ఈరోజున మనలో జీవం లేదేమో, ప్రభువే జీవాన్ని దారబోస్తాడు. మనలో అస్వస్థత ఉందేమో, అస్వస్థతను తొలగించి ప్రభు స్వస్థపరుస్తాడు గనక. అట్టి ధన్యత, అట్టి భాగ్యం ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, ఇట్టి ఆశీర్వాద మహోత్సవాల స్థలంలో అస్వస్థతతో, అనారోగ్యముతో, బాధలతో, వేదనలతో, కష్టాలతో, చిక్కులతో వస్తున్న వారికి నీ వాక్యము ద్వారా వారిని బలపరిచి, ఈ ఆశీర్వాద స్థలము ద్వారా వారిని స్వస్థపరిచి, వారిని దీవించుమని, వారిని వర్ధిల్లింపు చేయమని, విశ్వాసము కలిగి వారి వచ్చి ఉండగా విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని మీరు అందించమని
యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత్మ